కాదా సాక్షాత్ గా పెట్టినాడు సాక్షాత్ గా పెట్టినాడు కాసా రాసాకు సాక్షాత్ గా పెట్టినాడు అడుగు చెప్తాడు ఇదే సామాన్యమా నేను ఎంత అవలాయ అవుతావా చెప్పాలి పంచాయతీ ఎంపీ బా ఊరికి దాని వెనకలేమో తింతనాయి బాగా నిమ్మలగా నువ్వు సంతకం ఎట్ట పెట్టినావు ఏం చూసి పెట్టినావు నువ్వు ఎవరు పెట్టారా సంతకం అద్దా అద్దా అయిపోరే చూపిల్ల ఎవరో సంతకం పెట్టినది ఉండు ఫోటో చూపి మా మామ సాక్షి సంతకం పెట్టినాడంట పాస్బుక్ పేపర్ జిరాక్స్ జిరాక్స్ ఎందుకు కాదంటే నువ్వు జిరాక్స్ ఎందుకు ఇచ్చినావు పాస్బుక్ కొన్ని వాళ్ళ దగ్గర ఎటువంటిది మీకు చెప్పే బదులు ఇప్పుడు మూడు పట్ల కమ్మాలన్న వాళ్ళు మూడు పట్ల కమ్మాలంటావా మూడు పట్ల కాదు రవి గారు చెప్తాడు రెండు పట్ల అమ్ముకో మూడు పట్ల లేకుంటే తాత ఇవ్వలేవా వినుందుకేలా సార్కి ఏదో చెప్పి పంపిపో వాళ్ళు సావదింగుతారు మళ్ళీ వాళ్ళు గూడలు ఇప్పు కొడతారు నా వాటిని వద్దరా ఏంది చెప్పి పంపి చేయలే అందుకే మన ఏం తప్పు లేదు కాదు అదా సాయంత్రం కల్లా కొడతాం చెప్పు లేదులే తోట నాకు ప్రభావం వాడు తోటను రాపించిన లేడా కళ్ళు కదా కూసో వీళ్ళు లెక్క కట్టకుండా కూసో టిల్లర్ కొడతారంట చూడు అమ్మ చెప్తాడు పదివేలు ఇచ్చారంట నీ కమిషన్ చెప్పాక అని రాడు పదివేలు అంట వాడే ఇస్తాడు ఏమన్నా మామ చూడు ఏమన్నా పదివేలు ఇచ్చారంట నీకు కమిషన్ తెలివిలే అవు మన మనది మన వాళ్ళకి చేసేకి నువ్వు అంటాడు నేను పెట్టా ఆ లెక్కే 2 లక్షలు కట్టాల్సిందే ఇప్పుడు వాళ్ళు వడ్డని 20,000 వడ్డీ వద్దులే సాదే కాదా రాళ్ళు దిక్కు బాణాలే పందా ఎప్పుడు గలాట దిక్కు గలాట్ల కింద పోతుంది వడ్డీ వాడేంగో ఏందో అది అవు 2 లక్షలు తెచ్చుకొని వడ్డీ కట్టుకుంటే తప్పుగా అనుకోవాకు నువ్వు చూడు ఒకసారి చూడు చూడు అది చూడు తోట చూడు చూడు నువ్వు తోటనే చూడు చెప్పుకోలేదయ్యా నీదే అట్లా పేరొచ్చాను చూడు కాదు భయ మీరే పోతారు భయ మీరే కాపాడు వాళ్ళు ఇచ్చినారులే వాళ్ళు అంతా ప్లాన్ చేశారు కానీ అది ప్లాన్ చేశారులే ప్లాన్ చేశారు చేయను ప్లాన్ చేశారు మాట్లాడు ఏమైతే చేయడం పద్ధతి కాదు ఇదే లాస్ట్ మంచిది కాదు వాళ్ళకి చెప్పు మా వాళ్ళకి చెప్పు సార్ గారు చెప్తావు వచ్చినప్పుడు కూల్ గా మాట్లాడి మనసుగా మాట్లాడు అంటే దానికంతా వెరగండు నువ్వు కట్టుకుంటే ఫోన్లో ఉన్నా అంటే పక్కన అన్నాడు పదంపా పంపంటే ఈర్చుకొచ్చా వాళ్ళు మా వాళ్ళు వచ్చారు బరుగుడు సాయంత్రం చెప్పి పిల్లలు సాక్షి పెట్టు పాపం ఫోన్ మీ కానీ నిద్దో మన వేడినది చిన్నారయ్యా వాళ్ళు వాళ్ళు ఎట్టు వచ్చినారు సంతకం ఎట్టు పెట్టినారు నువ్వు చచ్చిపోయినావని చెప్పినారంట నువ్వు చచ్చిపోయినట్టు ఫోటో పెట్టినారంట అంటే దండ చూడు దండ చేశారు చేరా లే పెడు కదా చేరా
పిల్ల చెట్లలో పిల్ల ఎవరు నువ్వు అట్లా ఎక్కించుకునేవా అందరినీ పైకి ఎక్కించుకునేవా అని మాటలు కొంకులు పక్కన దిగుతాడు చచ్చిపోయినా నువ్వు అని పెట్టేసినావా చచ్చిపోయిందే పెట్టేది బతకలేదు అప్పు లేకుండా అప్పు లేదులే ఇల్లు కట్టాలని బరువులు డ్రాయర్ లేవు అప్పులే ఉంటాయి హలో ఏడ కాటమే కాడ నువ్వే అంటావరా ఇదా మాట్లాడు సుబ్రాయుడు సుబ్రాయుడు మాట్లాడతాడు తెప్పించినట్టునే మీ అమ్మకి ఇచ్చో మీ అమ్మకు అదే తిట్టవు ఊరికట్ట మాట్లాడితే చచ్చిపోయినా చెప్పినా వద్దు అవన్నీ తిట్టు వాడు మరి భయం ఉంటది వడ్డీ చచ్చిపోయినాపోయి కాదు ఉంటే పోతే ఎంత బాగుండదు చూడు ప్రమాణంగా చెప్పి మేము కష్టం చేసుకుంటా మీ పెట్టుకోరాను పెద్ద ఊర్లోకి రా అంటాడు హలో సార్ నువ్వు కట్టెత్తుకోకు నువ్వు అటు కట్టెత్తుకోరు ఊరికి సాధింగుతారు ఊరికి నా మాట నువ్వు ఊరికి ఏడాది మీద దాక్కోపో ఊరికే కమ్మసీట్ల నేను చూడు అట్ట బాగున్నది రాయను జీపులోని పోతా జీపులోని పోతా నువ్వు అట్ట కొట్టడం పద్ధతి కాలేదు దరిద్రం కష్టం చేసుకుంటా నీకేం పని అంత లెక్క ఏం పని ఎవరు లచ్చలేయాలా నీకు ఎవరికైనా ఇచ్చినావా నీ లవర్కు నా తెలిసి చుట్టానికి ఇచ్చింటాను నాకు చుట్టూ ఎవరు లచ్చలేయాలా లోను నీకు ఇప్పుడు నాకు లోను ఎవరు పేడగాడు తెచ్చుకునేడాబుక్ బ్యాంక్ అంటే తుబుక్ బ్యాంక్ అంట తుబుక్ బ్యాంక్ అంట నిన్ను సావదే వచ్చేటోళ్ళు అది ఏదైనా రాని నువ్వు దాని వెనకాల పోతే పోవాలి కొంగల మీద పోతున్నాయి చూడవి పోతాయి కదా నిన్న బెల్లూర్లోకి పోయినా ఎవరు నీకే దిక్క పట్టిందా బడలు ఎవరికి రాటి కదా వాళ్ళమ్మ నువ్వు నువ్వు ఎవరు వాడు మా ఇంత కొడుకు కాదా బ్యాంక్ కాదు మనవాడే తొలిగానే చెప్పకూడదు మేమే తెలుసు ప్రవాహంగా మీ నాయన తెలుసు అందరూ తెలుసు ఒకనాడు మీ ఇంటికాడ కాపీ కూడా కాదా కాదు మాకు తెలుసు కాదు సుబ్రాయ్ నిన్న అవలా చేయండి నాలుగు కళ్ళు వచ్చాడు మనవాడ కదా కాదు నిజంగా అనుకునే బ్యాంకు వాళ్ళు అనుకున్నా నీకు మర్యాద ఇచ్చా అవలే కాదు నిజంగా బ్యాంకు వాళ్ళు అనుకున్నా కదా ఏమలే అనుకుంటావు అందుకే రెండు భయపడినాలే నేను ఆడికేరు వచ్చానని కదా ఇప్పుడు తెలిసిందని డూపు కొడతా ఆడంతే కదా నిజమేనా మందు అవుతా మందు అలవాటు